जिला कोसमंच मंडलम नायकनगूडेंलो उद्रिक्त वातावरण तलेतिंदि। पोलिंग बूथ दग्गर कांग्रेस कार्यकर्तलपै बीआरएस नेतलु दाडिकि दिगारु। कांग्रेस कार्यकर्तलकु ई घर्षणलो गायालैनट्लुगा तेलुस्तोंदि। इरु वर्गालनु कूडा चेदरगोट्टारु पोलीसुलु। खम्मं जिला कोसमंच मंडलम नायकनगूडेंलो तलेतिन उद्रिक्त वातावरण दृश्यालनु मनं चूस्तुन्नां। कोसमंच मंडलम नायकनगूडेंलो उद्रिक्त वातावरण तलेतिंदि। पोलिंग बूथ दग्गर कांग्रेस कार्यकर्तलपै बीआरएस नेतलु दाडिकि दिगारु। कांग्रेस कार्यकर्तलकु ई घर्षणलो गायालैनट्लुगा तेलुस्तोंदि। अक्कडि नुंचि इरु वर्गालनु कूडा चेदरगोट्टारु पोलीसुलु। कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट 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 वाह, प्राइस भी ग्रेट। टाटा एआईजी कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम। ఇక నిర్మల్ జిల్లా భైంసాలో కూడా ఘర్షణ తలెత్తింది। కాషాయ కండువాలతో ఓటు వేయడానికి కొంతమంది యువకులు ప్రయత్నించారు। పార్టీ కండువాలు లేకుండా ఓటు వేయడానికి రావాలంటూ వారిని అడ్డుకున్నారు పోలీసులు। పార్టీ సింబల్ లేని కండువాలతో ఓటు వేయాలంటున్నారు ఓటర్లు। ఓటు వేయడానికి పర్మిషన్ ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు। దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది। అలాగే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే తలెత్తాయి। విజయ మేరీ పోలింగ్ స్టేషన్ దగ్గర గొడవ జరిగింది। కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది। ఇరు వర్గాల్ని కూడా లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు। మరొకవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్లో కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది। పోలింగ్ బూత్ దగ్గర బిఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య కొట్లాట జరిగింది। లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు పోలీసులు। జనగామలో 244 పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది। బీజేపీ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య అక్కడ కూడా ఘర్షణ నెలకొంది। పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన పార్టీ కార్యకర్తల మధ్య గొడవ చెలరేగింది। బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో కార్యకర్తలందరినీ పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు। మనం చూస్తున్నాం ఇబ్రహీంపట్నం జనగాం అలాగే బోధన్ ఇంకా పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చెలరేగిన సిచ్యువేషన్ ని పూర్తిగా చెదరగొట్టారు అక్కడి నుంచి పోలీసులు కార్యకర్తలందర్నీ। బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలింగ్ సరళిని పరిశీలించడానికి మూడు పార్టీల కార్యకర్తలు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతోనే వారి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం తలెత్తినట్లుగా తెలుస్తోంది। ప్రతి చోట కూడా ఇలాంటి రీజనే కనిపిస్తోంది। అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు। మరొకవైపు మనం చూడొచ్చు విజువల్స్ లో ఘర్షణకు సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం। నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో ఉద్రిక్తత తలెత్తింది। అలాగే ఇబ్రహీంపట్నం ఖానాపూర్లో జనగాంలో కూడా కార్యకర్తల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిపై కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా చేసి వారిని చెదరగొట్టారు। Hey!